కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో పాడి పశువుల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశం గురించి రైతులకు తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ అయోధ్య అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అధిపతి డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ పశు వైద్య కళాశాల పోరుట్ల. ఈ అంశానికి సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. నమస్కారం సార్. పాడి పశువుల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధుల గురించి తెలుపండి. పాడి పశువుల్లో ముఖ్యంగా రైతులకు నష్టం కలిగించే వ్యాధులు ఒకటి పాలజ్వరము, తర్వాత పొదుగువాపు వ్యాధి థైలేరియాసిస్, గొంతువాపు వ్యాధి జబ్బవాపు వ్యాధి, దూడలో మరణాలు. వీటి వల్ల ముఖ్యంగా రైతులు నష్టపోవడం జరుగుతున్నది. వీటి వల్ల రైతులకు ఆదాయం అనేది తగ్గడం జరుగుతున్నది. సరే, ఇంతక పాలజ్వరం అన్నారు, ఈ పాలజ్వరం అంటే ఏంటి? ఇది జ్వరము అంటే ఇది పాల వల్ల వస్తుంది కాబట్టి ఇది పాలజ్వరం అన్నాము. అది కాల్షియము అనే ధాతువు లోపము ఏర్పడినప్పుడు ఈ పాలజ్వరం వస్తుంది. అయితే ఇది కాల్షియము అనేది పాలలో ఎక్కువ శాతము బయటికి వెళ్తుంది కాబట్టి కాల్షియం అనేది శరీరానికి కూడా అవసరమే కాబట్టి ఈ కాల్షియం బయటికి వెళ్లడం వల్ల పాలలో బయటికి వెళ్లడం వల్ల దీన్ని మనము పాల జ్వరము అంటాము. ఈ కాల్షియం అనేది ప్రతి దానికి ప్రతి నడవడానికి కానీ ఈ కండరాలు పనిచేయడానికి గుండె పనిచేయడానికి ప్రతి పనికి ప్రతి దానికి ఇది కాల్షియం అవసరం. ఇలాంటి కాల్షియము పాలలో బయటికి వెళ్లిపోవడం వల్ల పశువులలో ఈ వ్యాధి వస్తుంది. ఇది ఓకే రైట్ సార్. జనగామ నుంచి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే భాస్కర్ గారు. భాస్కర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, నమస్తే, చెప్పండి సార్. మాది బఫెలో పోత్ దాటించాం సార్. బఫెలో, ఓకే చెప్పండి. బఫెలోని పోత్ దాటించాం సార్. ఓకే. దాటించిన తర్వాత 3 డేస్ కి అది తెల్లగా గంజిలా వస్తుంది సార్ బయటికి. 3 డేస్ కి? అవును సార్, 3 డేస్ కి. ఓకే. అది మరి పోతును మీరు చూసారా? బాగానే ఉందా అది? బాగా బలంగా ఉంది సార్ పోతు. బలంగా ఏమన్నా దానికి ఏమన్నా రోగం అట్లాంటిది ఏం లేదు? రోగం ఉంటేనే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అది క్లియర్ ఉండదు సార్, అంటే దాదాపు అన్నిటికి. మిగతా వాటికి కూడా యూజ్ చేసింటా దాన్ని? అవును సార్. అవును సార్. మిగతా వాటికి బాగానే ఉందా? బాగానే ఉంది సార్ అది. అయితే మీరు అంటే అప్పుడు ఆ టైంలో ఏదన్నా ప్రాబ్లం ఉండాలి, ఏమన్నా కొంచెం అంటే బాగా ఇటాటు ఉరకడం వల్ల కూడా లోపల ఏమన్నా ప్రాబ్లం ఉండాలి. ఇన్ఫెక్షన్ అది మీ తెల్లకి వస్తుందంటే ఇన్ఫెక్షన్ అన్నట్టు అది. ఓకే సార్. అదే దానికి అంటే గర్భసంచికి రోగం వచ్చింది, దాంతో మీరు ఒకసారి చెక్ చేయించండి. ఓకే సార్. అంటే పశు వైద్యం దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తున్నారా సార్? ఒకసారి హాస్పిటల్లో చూపెడితే మనకు విషయం ఏంటి అని తెలుస్తుంది. 3 డేస్ కదా. ఓకే రైట్ సార్. పాలజ్వరం ఎలా వస్తుంది సార్? మామూలుగా పాలజ్వరం అంటే మన రైతులు పాడి రైతులందరూ ఏం చేస్తుంటారంటే పాలను తీసుకునే దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటారు. అంటే కాల్షియం బయటికి వెళ్తున్నప్పుడు శరీరానికి కూడా కాల్షియం అవసరమే కాబట్టి దానికి సరిగా తగే మోతాదులో కాల్షియం ఇచ్చినట్లయితే ఇలాంటి ప్రాబ్లం రాదు.
ఒకటి ఇది అంటే రైతులు ఇది కాల్షియం ను దానికి ఇవ్వకపోవడం సప్లై చేయకపోవడం ఇది ఇంజెక్షన్ రూపంలో అయితేనేమి ఆ నోటి ద్వారా అయితేనేమి ఇది మనకు బయట అందుబాటులో ఉంది అదే విధంగా ఇప్పుడు మన కొన్ని ప్రదేశాల హైదరాబాద్ గాని కొన్ని ప్రదేశాల్లో పారగడ్డి బాగా పెంచుతున్నారు ఈ పారగడ్డి ఏంది అంటే గడ్డి ఓకే ఇది పాల దిగుబడి పనిచేస్తది కానీ ఈ పారగడ్డిలో కొంచెము అంటే కాల్షియం తగ్గించే గుణం ఉంటది ఆక్సాలేట్స్ అనే ఒక రసాయన పదార్థం ఉండడం వల్ల ఈ ఆక్సాలేట్ అనేటివి శరీరంలో ఉన్న కాల్షియం తోని కలిసిపోయి శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి అన్నట్టు ఈ పారగడ్డి ఎక్కువ శాతం ఇక్కడ మన హైదరాబాద్ లో పండించేది ఈ పారగడ్డి సో దీని వల్ల ఈ కాల్షియం అనేది బయటికి పోవడం వల్ల అంటే పాలల్తో పాటు ఇది మన ఈ ఆక్సాలేట్స్ తోని కూడా బయటికి వెళ్లిపోతుంది అంటే తొందరగా ఇంకా కాల్షియం లోపం అనేది తొందరగా ఏర్పడుతుంది అదే రకంగా ఇప్పుడు హైబ్రిడ్ నేపియర్ కొన్ని కోవన్ కోత్రి ఏపీబిఎన్ వన్ ఇట్లాంటి కొన్ని పశుగ్రాసాలు కొంతమంది ఏంటి అంటే లేత దశలో వేస్తారు లేత దశలో ఏంటి అంటే దానిలో ఆక్సాలేట్స్ ఉంటాయి లేత దశ అంటే దానికి ఒక దశ ఉంటుంది 45 డేస్ 45 రోజుల తర్వాత కట్ చేసి వేయాల్సిన అవసరం ఉంటుంది అట్లా కాకుండా ఏం చేస్తారంటే లేతగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసి కొంతమంది వేస్తారు గడ్డి లేకపో వేస్తారు ఉంటారు ఇట్లాంటి ఏంటి వీటిలలో కూడా ఈ ఆక్సాలేట్స్ అనే కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ అదే ఈ కాల్షియంతో కలిసి బయటికి వెళ్లిపోతుంటాయి ఈ రకంగా కొన్ని కారణాల వల్ల ఇంకా ఇదే అదే రకంగా చలికాలంలో ఉన్న గడ్డిలో కూడా ఆక్సాలేట్స్ ఉంటాయి వీటి వల్ల కూడా ఈ కాల్షియం లోపం అనేది ఎక్కువగా వస్తుంది రైట్ సార్ నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు నమస్తే శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి 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 మరి మా గేదెని హాస్పిటల్ లో తీసుకెళ్లామండి అది పొదుగు ఆపు వచ్చింది ఓకే ఓకే చెప్పండి చెప్పండి అయితే పాలు తీసేటప్పుడు ఎర్రగా పడుతుంది ఓకే డాక్టర్ గారు ఎంసెట్ ఇంజెక్షన్ మెటిమిడిన్ చేశారు ఓకే ఎన్ని రోజులు వాడిందండి అది 3 రోజులు వాడానండి రోజు మార్చి రోజు రోజు మార్చి రోజా ఓకే అది 48 అవర్స్ ఎంత ఉండిందని చెప్పారండి ఓకే 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 నల్గొండలో అలర్జిక్ మాస్టైటిస్ ఒకటి ఉంది అండి అది అంటే నల్గొండ పేట కొన్ని గ్రాసాలు అట్లాంటి వాటి వల్ల కూడా ఎలర్జీ వస్తుంది అలర్జిక్ మాస్టైటిస్ అంటే యాంటీబయాటిక్ తో రెస్పాన్స్ కాదు అది ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ లో కూడా తీసుకుంటే అలర్జీ అనేది తగ్గట్లేదు మామూలుగా లైఫ్ లాంగ్ ఉంటుంది కొంతమందికి అదే టైప్ ఇది అలర్జీ అన్నమాట ఏదన్నా దాన్ని యాంటీ హిస్టామిన్స్ అంటారు G2 అట్లాంటి కొన్ని వాడడం వల్ల వాడినంత సేపు తగ్గితే మళ్ళీ వస్తుంది అయితే మీకు ఈ రీసెంట్ గా వచ్చిందా ఇంత ముందు వచ్చిందా అది రీసెంట్ గా వచ్చిందండి అంత ముందు ఫస్ట్ మొదటి చేతిలో లేదు ఓకే ఇప్పుడు ఇది ఒకదానికే ఉందా వచ్చింది అంటే బాగా వాపి మొత్తం పొదుగు మొత్తం వాపెక్కిందా కాల్ కట్ అయిపోయింది సార్ మీరు చెప్పండి ఓకే సార్ దుబ్బాకను పొదుగు వాపు గురించి తనకేమని ఇంకా చెప్పాలనుకుంటున్నారా సార్ కట్ అయింది ఓకే ఓకే దుబ్బాక నుంచి మరొక కాలర్ ఉన్నారు సార్ కాల్ తీసుకుందాం నమస్తే రామచంద్రం గారు మీ సమస్య ఏంటి చెప్పండి సార్ తో అయితే సార్ నమస్తే సార్ చెప్పండి చెప్పండి అడిగే మాది ఆవు ఉన్నది ఓకే చెప్పండి ఆవుకు ఇప్పుడు ఏమంటారు 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఓకే ఓకే దానికి బిడ్డలైతే సార్ ఆ పొదుగు ఓకే వెనకాల 3 గంటలు అయింది పొదుగు వెనకాల వెనక సైడ్ ఓకే వెనక సైడ్ పొదుగు 3 గంటలు ఓకే అది టైట్ మెత్త ఉన్నది ఓకే దీనికి అది మన చెప్పండి పలిగిపోయే టైప్నే అది పలిగిపోయి కొంచెం పెద్దగానే గడ్డలాగా పెద్దగానేయా పెద్దగానే ఓకే ఆగుమది ఏం చేస్తుంది ఏ డాక్టర్ సంప్రదించినా ఓకే ఆయన ఏం సమాధానం చెప్పారు పోతారు మందులు వాడినరు ఏమన్నా అంటే మా ఓకే మీ సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది ఏమన్నా మీరు ఇంటిబయాటికో లేకుంటే బయటకి ఏమన్నా మాట్లాడగలుగుతారా సరిగా వినపడట్లేదు రామచంద్రం గారు సిగ్నల్స్ వచ్చే చోటికి రండి సరిగా అర్థం కావట్లేదండి వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది
ట్యూబుల్ ఇంజక్షన్ ఏం వాడలేదు? ఇంజక్షన్ ఏం వాడలేదు. ఇంజక్షన్ వాడండి. ట్యూబుల్ అంటే అది కొంచెం అట్లాంటి టైంలో ట్యూబులు పనిచేయకపోవచ్చు, అది సరిగా అబ్జర్వ్ కాక మందు పనిచేయకపోవచ్చు. ఇంజక్షన్లు వాడండి, కొంచెం కాస్ట్లీ ఇంజక్షన్లు ఉంటాయి. కాస్ట్లీ ఇంజక్షన్లు ఒక 5 డేస్ నుంచి 1 వీక్ వరకు వాడాలి. మీరు తగ్గే వారు కంప్లీట్ తగ్గిన తర్వాత ఒక 1 డే ఎక్స్ట్రా ఇవ్వాలి. మాకు పెద్ద పరిక్షణ వచ్చింది, 10 లక్షలు రావు. అది ఏ డాక్టర్ మాకు అందుబాటులో లేరు ఇక్కడ దుబ్బాక మండలంలో. ఓకే ఓకే. అయితే లేకపోవడం వల్ల మేము ఆయన సరిగ్గా రాకపోవడం లేదు. ఇక వచ్చిన ఆయన సూర్య కూడా లేదు. ఒకసారి మీరు దాని ఫోటోలు తీసుకెళ్లి మీ పశు వైద్యుడు, మండల పశు వైద్యుడు ఉంటాడు కదా, ఒక్కసారి అక్కడ అతనికి చూపించండి. ఓకే రైట్ సార్. అశ్వరావుపేట నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే సాయి గారు. చెప్పండి 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 సార్. మాకు ఒక పాడి గారు ఉంది. ఓకే. అది 20 రోజులు అవుతుంది. ఓకే. అయితే ఈ 20 రోజుల్లోనే 2-3 రోజులు జ్వరం వచ్చిందండి. ఓకే. ఎన్ని అవుతుంది అది? 2 అవుతుంది. ఓకే ఓకే చెప్పండి. దానికి అసలు ఏం చేయమంటారు? ఏంటి జ్వరం అంటే? జ్వరం ఒళ్ళు కాలుతుందా, చల్లబడదా? అంటే డాక్టర్ చూపిస్తే 2 సార్లు ఇంజక్షన్ చేశారండి. ఒళ్ళు కాలుతుందా, చల్లగుందా? ఒళ్ళు చల్లగానే ఉందండి. అంటే బాగా చల్లగుందా లేకుంటే మామూలుగా వేడి ఉందా అని? అంటే అంటే అది వచ్చినప్పుడు చేపించాక నార్మల్ లోకి వస్తుందండి. ఓకే. ఇంజక్షన్ గ్లూకోజ్ ఎందువల్ల అంటారండి? గ్లూకోజ్ లాగా పెడుతుండ్రా, మామూలు ఇంజక్షన్ ఇస్తుండ్రా? ఇంజక్షన్ అండి. ఇంజక్షన్ అవునండి. ఇప్పుడు మీరు టెంపరేచర్ చెక్ చేయించి బాగా చల్లగుంది అంటే దానికి కాల్షియం తక్కువ ఉంటది, మీరు అదే ఇంజక్షన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది లోపల పిండం అది పెరగడం కొరకు కాల్షియం అవసరం ఉంటది, కాబట్టి మీరు కాల్షియం పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ టెంపరేచర్ ఉండేట మాత్రం యాంటీబయాటిక్లు మీరు పశు వైద్యుని సంప్రదించి యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. అవునండి. మీరు చూడండి కాల్షియం ఏ విధంగా ఇమ్మంటారండి? మీరు ఓరల్ గీయచ్చు, ప్రాబ్లం లేదు. ఓరల్ గీయచ్చు, జ్వరం లేకుంటే ఓరల్ గీయచ్చు. చాలా ఉన్నాయి, టానిక్లు చాలా ఉన్నాయి బయట, లీటర్ 5 లీటర్లు 10 లీటర్లు దొరుకుతాయి మీకు. మీకు చాలా పాడి పైసలు ఇంట్లో ఉన్నట్టయితే తీసుకొచ్చి అన్ని పాలిచ్చే వాటికి వాడాలి. ఇప్పుడు నేను చెప్పేసి అదే పాల జ్వరం గురించే చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీరు ఓరల్ గీయచ్చు, రోజు 100 ml చొప్పున మీరు వాడచ్చు, ఓ నెలకు 10 రోజులు. ఓకే రైట్ సార్. పాల జ్వరం గురించి మాట్లాడుకుంటున్నాం సార్. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, రాకుండా ముందు జాగ్రత్త చర్యగా రైతులు ఎటువంటి అంటే నివారణ చర్యలు పాటించాలి అంటారు? ఇప్పుడు పాల జ్వరము అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు కాల్షియం తగ్గినట్లయితే గ్రాడ్యువల్ గా పాల దిగుబడి తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇట్లా 1-2 ఈతలు, ఫస్ట్ ఈతలో కొంచెం ఎక్కువ ఇచ్చేది, సెకండ్ ఈ వచ్చే తగ్గుతూ ఇట్లా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. 2-3 ఈతల ఈ వ్యాధి అనేది అతి తీవ్ర పరిమాణంలో బయటపడుతుంది. ఇట్లా ఇప్పుడు పాల దిగుబడి అనేది ఫస్ట్ తగ్గుతుంది, తర్వాత 3 ఈతకు వచ్చేసరికి ఈయన వెంటనే ఎక్కువ అతి తీవ్రమైన రూపంలో ఇది లక్షణాలు కనపడతాయి. వెంటనే కులపడిపోవడము, తర్వాత పక్క ఊరికిపోయి మనం చికిత్స చేయకపోతే వెంటనే చనిపోవడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా పాల దిగుబడి కొద్దిగా తగ్గుతూ ఇట్లా మన లాస్ట్కు 3 ఈత 4 ఈత వచ్చేసరికి సీరియస్ గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ అంటే ఇది రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? ఇది ఏదైనా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఇవి మనం డైరెక్ట్ మనం మెడికల్ షాపులకు వెళ్ళి ఇవి కాల్షియం సిరప్లు దొరుకుతాయి, మినరల్ మిక్చర్ దొరుకుతుంది, రకరకాల మనకు కాల్షియం అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి పాల దిగుబడి కొరకే కాబట్టి బాడీ అంటే మన పాలలో కాల్షియం పోతే ఇదంతా మనం దాన్ని మళ్ళీ నార్మల్ రావడానికి మనకి ఇవన్నీ దొరుకుతాయి. మినరల్ మిక్చర్ కూడా లవణ మిశ్రమం అంటాము. ఇప్పుడు మనం పారాగడ్డి చేసే వాళ్ళు ఏంది అంటే వాడుతూ పోతుంటే 1-2 ముగితల్లో వచ్చి కాల్షియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పారాగడ్డి వాడే వాళ్ళు ఈ మినరల్ మిక్చర్ దొరుకుతుంది మనకు. కేజీ ప్యాకెట్లు మినరల్ మిక్చర్ దొరుకుతుంది, కేజీ 5-10 కేజీల మినరల్ మిక్చర్ కూడా దొరుకుతుంది. ఈ మినరల్ మిక్చర్ వచ్చేసి మీరు ఒక రోజుకు 50 గ్రాములు అంటాము, 50 గ్రాములు ఇచ్చే దానాలో కానీ రోజు డైలీ ఇచ్చినట్లయితే మనకి ఈ పారాగడ్డి ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో అది మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు. డైలీ మినరల్ మిక్చర్ అయితే ఏం ఉండదు. అధిక దిగుబడి ఇచ్చే పట్టాల్లో ఇది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి మనం దీన్ని ఇవ్వడం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుంది. అదే రకంగా ఇప్పుడు టానిక్స్ దొరుకుతాయి, 1-5 లీటర్లని. ఈ టానిక్స్ వచ్చేసి పాలు ఇచ్చే వాటికి, అంటే కట్టిన వాటికి ఇవ్వకూడదు, పాలు ఇచ్చే వాటికి మీరు నెలకు 10 రోజులు చొప్పున రోజు 100 ml రోజుకు 100 ml చొప్పున మీరు రోజు 10 రోజులు, నెలకు 10 రోజులు వాడినట్లయితే ఈ కాల్షియం లోపం అనేది మనం లేకుండా కాపాడుకోవచ్చు.
రైట్ సార్. ఇందాక మీరు పొదుగు వాపు గురించి చెప్పారు కదా సార్, పొదుగు వాపు వల్ల చాలా మంది రైతులు నష్టపోతూ ఉన్నారు, ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఇప్పుడు చూసినాం రెండు మూడు ఇద్దరు ముగ్గురు మనకు అదే డౌట్, పొదుగు వాపు అనేది చాలా. ఇప్పుడు పొదుగు లేకుంటే మన పాడి పశువు అనేది ఉండదు, పొడుగు పొదుగుతోనే పాడి పశువు. ఓకే, పొదుగు లేకుంటే ఇప్పుడు పొదుగు వాపు అనేది కొన్ని కొంచెం రైతు రైతు చేసే అశ్రద్ధే కావచ్చు, పాలు విండే పద్ధతులలో అశ్రద్ధే కావచ్చు, కొన్ని రకాల వ్యాధులే కావచ్చు, వీటి వల్ల ఈ పొదుగు వాపు అనేది వస్తుంది. ఇప్పుడు మనం మా పాడి పశువుకు పరిశుభ్రమైన వాతావరణం ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే కింద మనం ఇష్టం కింద అది పడుకునే ప్లేస్లో సరిగా శుభ్రంగా లేకున్నా కూడా సూక్ష్మక్రిములు ఆ ప్రదేశంలో ఉంటాయి కాబట్టి అవి పొద్దులోకి ఎంటర్ అయిపోయి వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి, పరిశుభ్రంగా ఉండాలి ఆ ప్రదేశం అనేది వచ్చేసి పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత కింద వేసే మనం పడుకోవడానికి కానీ తినడానికి వేస్తాం మనము సొప్ప అంటాము, మొక్కజొన్న సొప్ప కానీ పచ్చజొన్న సొప్ప కానీ, దీనికి ఒక గుణం ఏమిటి అంటే కోసే గుణం ఉంటుంది. ఇది మీరు దాని మీద ఈ పాడి పశువు పడుకున్నప్పుడు కోసుకపోతుంది, ఈ కోసుకపోయే దాని నుంచి సూక్ష్మ లోపలికి వెళ్ళి పొదుగు వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి పాలు పిండే వాళ్ళు గోర్లు తీసుకోకుండా, గోర్లు తీయకుండా పాలు పిండినప్పుడు కూడా గోర్లు పొదుగుకు గీసుకపోయి అట్లా కూడా గాయాలు ఏర్పడి దాని ద్వారా కూడా పొదుగు వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే రకంగా దూడలను చూసుకున్న దూడలు తాగేటప్పుడు కూడా వాటికి కొంచెం ఇట్లా పీకే అలవాటు ఉంటుంది, దానివల్ల కూడా గాయాలు ఏర్పడి ఈ పొదుగు వాపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మేతకు వెళ్ళినప్పుడు. సార్ మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. చెప్పండి మేడం. మీరు చెప్పండి సార్ మీ సమస్య ఏంటో సార్ తో. మేడం మాది కర్నూలు జిల్లా ఓడకొల్లు మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. నమస్తే సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఇబ్బంది చెప్పండి. మాకు గేదె ఉంది సార్, మాకు పొదుగు వాపు వచ్చింది సార్. ఓకే చెప్పండి చెప్పండి. పొదుగు వాపు ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఆ ప్రాబ్లం? ఏం సార్ ఎప్పటి నుంచి వస్తుంది అట్లా? పాలు ఫస్ట్ ఈత సార్ మాది. ఓకే మొదటి ఈత. ఓకే ఎన్ని రోజులు అవుతుంది దీని? ఒక వారం రోజులు అయింది. ఒక దానికి రావడం పార్టీ సార్. వారం రోజులు అయింది. ఇప్పుడు పాలు వస్తలేవా? ఎట్లా పొదుగు వాపు వచ్చిందా? సన్నగా వచ్చాయి సార్. దానికి పాలు ఎట్లున్నాయి? బానే ఉన్నాయా? ఆయన గడ్డలున్నాయా? కొంచెం మురుగుపాలు లేకుండా సార్, కొంచెం ఎర్రగా. వారం అంటే ఇప్పుడు మూడు నాలుగు రోజుల వరకు మురుగుపాలు ఉంటాయి. ఇప్పుడు పాలు అయిపోయింది సార్. వేడి చేస్తే పగులుతున్నాయి ఏమన్నా? పగలే సార్, గట్టిగా ఉంది సన్ను సన్ను మన పిండనికి పోతే. కాదు పాలు వేడి చేసినప్పుడు పగులుతున్నాయి ఏమన్నా? పాలే పగలట్లేదా? మరగలేదు సార్. అయితే ఇప్పుడు ఒకటే ఎఫెక్ట్ అయింది నాలుగిట్లలో ఒకటే ఎఫెక్ట్ అయిందా, లేకుంటే అన్ని మొత్తం పొదుగు మొత్తం ఎఫెక్ట్? ఒకటి బాగా వాపు ఎక్కింది. మందులు వాడిందే మన మార్గానికి? మందు ఏం వాడలేదు, చూపించిన డాక్టర్ కు. వాడాలి మందులు వాడాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి లేట్ అయింది అంటే కొన్ని రకాల వ్యాధులు అనేటి మందులకు కూడా తగ్గదు. అది ఒకసారి అది ఒక సైడ్ ఖరాబ్ అయింది అంటే మళ్ళీ అది పనిచేయకుండా అయిపోతుంది. ఆ మూడే ఉంటాయి, అది మూడింటి కూడా పోతుంది. మీరు ఇమ్మీడియట్ గా మందులు వాడండి, కొంచెం ధర అయినా పర్లేదు మందులు వాడండి. అది దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్ని రకాలు ఏంటంటే ఒక్కోసారి మొత్తం అది మొత్తం పొదుగంతా ఖరాబ్ అయి ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఆ పొదుగు లేకపోతే మీకు పాడి పశువు పనిచేయదు కదా. ఓకే ఇమ్మీడియట్ వాపు వాపు అంటే చెప్తున్నా కదా, రోగాలు ఉంటాయి కదా దానికి. మనకు మనసులకు ఎట్లా రోగాలు వస్తాయి వాటికి కూడా అట్లే ఉంటాయి రోగాలు. ఇమ్మీడియట్ గా మీరు పశు వైద్యం సంప్రదించి మందులు వాడండి. ఆయింట్మెంట్ అప్లై చేయకండి, ఇంజక్షన్లే కావాలి. ఆయింట్మెంట్ లోపల తగ్గపోవు కదా. ఓకే రైట్ సార్, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं. अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का दावा.
योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, జనగామ నుంచి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే ఐతారం గారు. చెప్పండి చెప్పండి చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్ తో. చెప్పండి. గోల్డ్ బ్యాగ్ ఉన్నారు సార్ మా దగ్గర. ఓకే, ముర్రా చెప్పండి. ఓకే, అయితే ఒక ఇంత బయట, అయితే ఒక ఇంత పోయిన ఇంత పన్ను మెత్త పడుతుంది, పాపలు అందుతుంది. ఇన్నాక వారం 10 రోజులు మిగతా బాగానే వస్తున్నాయా? పాలకు మంచిగా ఉంటున్నాయి. మిగతా వాటిలో ఇప్పుడు మీరు ఒకటే బాగాలేదు అన్నారు కదా, మిగతా 3 బాగానే ఉన్నాయా? మిగతా 3 మంచిగానే ఉంటాయి. అది మరి అది పుట్టుకతోనే అట్లుందా, ఈ మధ్యలో అట్లా వచ్చిందా? మధ్యనే అట్లా వచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఉందండి అట్లా? అయితే ఈత అయిపోయింది, ఇప్పుడు మళ్ళా ఇంకో వారం 10 రోజులలో ఈయన కట్టు ఉన్నది సార్, మళ్ళా వస్తాడు. ఓకే, ఇప్పుడు దాని నుంచి ఏమన్నా చీము రావడం అట్లాంటిది ఏమన్నా ఉందా? ఏం లేదు. అయితే అప్పుడు చాలా రోజులు ఇబ్బంది పడంగా కంట్రోల్ అయింది, మార్చాలి అయితే కంట్రోల్ అయింది. అదే లేటు, అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయింది అది. అయితే లేట్ అయినప్పుడు ఏంటి అంటే, పొదుగులో ఉండే పాల గ్రంథులు అనేది కొంచెం దెబ్బతిన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, అది మళ్ళా రిపేర్ కావు. మీరు అప్పుడే తొందర పడేది ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేసేయంటే కొంచెం తగ్గేది. ఒక్కోసారి ఈ రోగాలు కూడా బాగా సీరియస్ వచ్చినప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ చేసే టైం కూడా ఉండదు, కాకపోతే మిగతా 3 ఉన్నాయి సంతోషం మనకు. ఎందుకంటే మీ వాటిల లోపల పాల గ్రంథులు దెబ్బతిన్నాయి, ఏం చేయలేము అది మనం. ఇక అది అట్లే ప్రాబ్లం లేదు అది, చీమ్ గిట్ అట్లా రాకపోతే. చెప్పండి, కొంచెం లాగుందా? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మరొక కాల్ తీసుకుందాం జనగాం నుంచి. నమస్తే మదన్ గారు, మదన్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్ తో. అది 6 నెలలు 2 బర్లు వేసుకుపోయాయండి. ఓకే చెప్పండి. మా బర్లు 6 బర్లు వేసుకుపోయాయండి. ఓకే, అది 2 ఇసుకుపోయాయి, ఒకటి ఇప్పుడు ఏం ఇప్పుడు కట్టట్లేదా? ఇప్పుడు 6 నెలలు ఇప్పుడు కట్టట్లేదా? మదన్ గారు సరిగా వినిపించట్లేదండి, త్వరగా చెప్పండి. మళ్ళీ ఇప్పుడు కట్టిందా? మళ్ళీ ఇప్పుడు మరి టీవీ చూసి మాట్లాడొద్దండి, సార్తో మాట్లాడండి ఫస్ట్. దానా వల్ల ప్రాబ్లం ఉంది అన్నారా? పత్తి వాడుతున్నాము మేము. అంటే ఏమన్నా పత్తి వాడుతుర్రా? ఎంత వాడుతుర్రా అది? అది కొంచెం వాడుతున్నాము. అది ఎఫెక్ట్ వస్తుందని పత్తిది, పత్తిలో ఒకటి గాసిపాలు అనేది ఒకటి ఉంటది, దాని వల్ల ఎఫెక్ట్ ఉంటది. కాకపోతే మీరు పత్తి దాన్ని అన్నిట్లో కలిపి పెడితే ఇబ్బంది రాదు, ఒకటే సపరేట్ గా పెట్టద్దు మీరు. ఎప్పుడు ఒకటే సపరేట్ గా పెట్టద్దు, అన్ని దానాలు దాన తయారు చేస్తారు కదా, తవుడు అన్ని కలిపి పెడతారు కదా, తవుడు పల్లిచెక్క అన్ని కలిపి పెడతారు కదా, అన్నిటితో పాటు కలిపి పెడితే మీకు ఇబ్బంది రాదు. ఒకటే పెడితే పాయిజన్ అయితే, దాని రాసిపాలు అనేది ఒకటి ఉంటది. మీరు అది సపరేట్ పెట్టద్దు మీరు ఎప్పుడు. అదే మరి తవుడు మినపట్టు దానికి ఇప్పుడు దానకు ఒక ఫార్ములా ఉంటది, మన బయట కొన్న ఏదైనా ఒక ఫార్ములా ఉంటది, ఇది ఏది ఎంత పర్సెంటేజ్ ఉండాలనే ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం తయారు చేసుకుని కొంచెం పెట్టండి. ఓకే రైట్ సార్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మరొక కలర్ ఉన్నారు. నమస్తే రవి గారు, రవి గారు మాట్లాడండి. చెప్పండి చెప్పండి. నమస్కారం. చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి రవి గారు, సిగ్నల్స్ వచ్చే చోట మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి. ఓకే ఓకే మేడం. చెప్పండి చెప్పండి.
అది దూర నట్టలు వేస్తుంది సార్, నట్టలు మంది వేస్తే కూడా ఒక రెండు మూడు రోజులు తగ్గుతుంది, మళ్ళీ ఏడాదిగా నట్టలు వేస్తుంది సార్. దూడ ఎంత దూడ వయసు ఎంత? దూడ దాదాపు 8 నెలల దూడ సార్. ఓకే, 8 నెలల దాని నట్టలు వస్తున్నాయా? ఫస్ట్ నుంచి వేసారా మీరు నట్టలు? వేసినాం సార్. ఏ మందు వాడుతారు? ఏమన్నా మందు పేరు ఏమన్నా? ఓకే, ఆల్బెండజోల్. ఇట్లా ఎట్లా రౌండ్ ఉంటున్నాయా, గుండ్రగా ఉంటున్నాయా, లేకుంటే పొడుగు రిబ్బన్ లాగా పొడుగుంటున్నాయా? రిబ్బన్ లాగా పొడుగుగా రిబ్బన్ లాగా పొడుగు అంటే టేప్ వామ్స్. అది టేప్ వామ్స్ ఆల్బెండజోల్ కాకుండా వేరేది పనిచేస్తుంది, వేరేది వేసుకోండి మీరు. అంటే పశు వైద్యం సంప్రదించిందా లేకుంటే మీరే వేసారా? పశు వైద్యం సంప్రదించాను సార్. ఓకే, సంప్రదిస్తే ఆల్బెండకి చెప్పండి సార్. ఆల్బెండజోల్ కాకుండా కొంచెం వేరేది నిక్లోజమైన ఒకటి ఉంటది, ప్రాజెక్ట్ వింటాల్ ఉంటది, ఇవి ట్రై చేసి చూడండి. వీటికి ప్రేఫార్మ్స్ ఇది బాగా పనిచేస్తుంది. ఓకే సార్, ఇంకా 2 నెలల దూడ. ఓకే, 2 నెలల దానికి ఆల్బెండజోల్ వేసుకోండి సరిపోతుంది. ఫైపరాజిన్ వేయండి సార్. అది చిన్న పేగులా వస్తుంది సార్ దానికి. ఏమంటారు? చిన్న చిన్న పేగులా వస్తున్నాయి సార్. అంటే పెయిన్లు వస్తున్నాయా? టిక్స్ అవి కూడా అవే టేప్ వామ్స్. పేగులా వచ్చేటి కూడా టేప్ వామ్స్ అవి. బద్దపురుగులు అంటాం మన తెలుగు, బద్దపురుగులు అంటాము. మీరు ముందైతే ముందైతే ఆల్బెండజోల్ కాకుండా పైపరాజిన్ వేయండి. పైపరాజిన్ ఉండి హాస్పిటల్ ఉంటది, పైపరాజిన్ వేయండి. డాక్టర్ ని సంప్రదించి పైపరాజిన్ వాడండి. దూడలో పైపరాజిన్ బాగా పనిచేస్తుంది. ఓకే రైట్ సార్. కర్నూలు నుంచి మరొక కాలర్ అన్నారు. నమస్తే శ్రీను గారు. శ్రీను గారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్ తో. నమస్కారం సార్. చెప్పండి 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 సార్. మా భార్య ఇప్పుడు నవంబర్ మీ సిగ్నల్ కట్ అవుతుంది, కొంచెం సిగ్నల్ కి వచ్చి కాల్ చేయండి మీరు. సార్ అయితే మా భార్య నవంబర్ 28 ఓకే, నవంబర్ 28 అంటే ఓకే, డిసెంబర్ 24 అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్. ఓకే, ఇంకో 4 డేస్ అయితే 2 మంత్స్ అవుతుంది. ఓకే, అయితే మన 18th నాడు ఒక డే మొత్తం వరిన్ అన్నట్టు. ఓకే, అంటే సార్ ఇంత తొందరగా ఎట్లన్నట్టు? 2 మంత్స్ లో ఏదో వచ్చిందంటే అది మంచి కండిషన్ ఉంది అన్నట్టు. మీ బర్రె మంచి కండిషన్ లో ఉంది అన్నట్టు. అంటే ఇంజక్షన్ వేయించమంటారా సార్? 2 మంత్స్ లో మామూలుగా ఎక్కువ గ్యాప్ ఉంటే మనకే నష్టం వస్తుంది, దూడలు తక్కువ అవుతాయి అని చెప్పి 2 మంత్స్ ఒకసారి ఏదో రావాలని చెప్పి మన గవర్నమెంట్ ప్లాన్ అన్నమాట. 2 మంత్స్ కి వచ్చిందంటే మంచి కండిషన్ ఉంది అన్నట్టు. అది మీరు లేట్ వచ్చింది, 6 నెలలకు వచ్చింది అనుకోని, మనకు దూడ లాస్ అవుతాం కదా. ఒక బర్రె దూడ అంటే మీరు ముర్రా మంచి మంచిది అయితే దానికి 50,000 మినిమం అని ఉంటది కదా. అవునవునా? 2 మంత్స్ వచ్చిందంటే అది మంచి కండిషన్ లో ఉన్నట్టే లెక్క. అది ఒకసారి చెక్ చేయించండి మరి, అది ఏదో వచ్చిందా లేదా. సాల్ట్ వేయచ్చా? ఏమంటారు? సాల్ట్ వేయచ్చా? కుడిదిలనా సాల్టా? ఇయ్యండి, కొంచెం ఉండాలి కదా సాల్ట్, కొద్దిగా ఉండాలి, కొద్దిగా కలపాలి సాల్ట్. అయితే సాల్ట్ వేస్తే తొందరగా వచ్చింది అని డౌట్. అట్లేం లేదు, సాల్ట్ దానికి సంబంధం లేదు. దానిలో దాని శాతం దానికి ఉంటది కదా, 1% అట్లుంటది అది. అవునవును, అదే 1% ఉంటది, 100 కిలోలలో 1 కేజీ ఉంటది అది. వేయండి అది అట్లా. అంటే చెక్ చేయించండి ఒకసారి మరి, అది ఎదలో ఉందా లేకుంటే ఏమన్నా గర్భసంచి ఏమన్నా ప్రాబ్లం ఉందా ఒకసారి తెలుస్తుంది కదా. ఒకసారి చెక్ చేయించండి, ఏమన్నా ప్రాబ్లం ఉందా చెక్ చేయించుకుంటే అయిపోయి లోపల మనం చెక్ చేస్తే తెలుస్తుంది అది. మన ఇట్లా ఉబ్బు ఉంది అంటే, గర్భసంచి ఉబ్బు ఉంది అంటే కొంచెం ప్రాబ్లం తెలుస్తాయి మాకు. సరే ఓకే రైట్ సార్. కర్ణాటక నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అనుష గారు. హలో అనుష గారు, మీ సమస్య ఏంటో సార్ కి చెప్పండి. నమస్తే సార్. చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి. మాకు చెవుల్లో నుంచి బ్లడ్ వస్తుందండి పఫీలోకి. ఓకే ఓకే చెప్పండి. అది ఎందుకు వస్తుంది అనేది అర్థం అవ్వట్లేదు అండి. ఇంజక్షన్ చేపిస్తే మళ్ళీ తగ్గిపోతుంది. ఎప్పటి నుంచి వస్తుందండి? దాదాపు 6 నెలల సూడి నుంచి వస్తుందండి. 6 నెలల నుంచి వస్తుందా? ఇప్పుడు సూడి ఉందా అది? ఇప్పుడు ఈనేసింది. అది మళ్ళీ తర్వాత ఈనిన తర్వాత 15 డేస్ కి బ్లీడింగ్ అయిపోయి చనిపోయిందండి. అయ్యో, అది 1 లాక్ లాస్ అయ్యామండి. అది ఇంకెవరికైనా కొంచెం ఉపయోగపడుతుందేమో కనుక్కుందాం అని చెప్పేసి చేశాను. ఇప్పుడు అది ఇప్పుడు చనిపోయిందా? చనిపోయిందండి, మొన్నే 1 వీక్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఎవరికన్నా ఉపయోగం అంటే ఒక్కొక్కసారి బ్రెయిన్ లో ఏదైనా ట్యూమర్ లాంటిది, క్యాన్సర్ లాంటిది గ్రోత్ ఉన్నప్పుడు అట్లా వస్తుందండి అది. మరి అది అన్నిటికీ వచ్చే అవకాశాలు ఉండవు అది.
అదైతేనే అట్లా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే రైట్ సార్, మనము పొదుగు పాపు గురించి మాట్లాడుతున్నాము, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు లక్షణాలు వచ్చేసి ఇది రకరకాలు, అంటే ఇప్పుడు సివియారిటీని బట్టి, తర్వాత సూక్ష్మ క్రిములను బట్టి కూడా ఈ లక్షణాలు ఉంటాయి. అంటే ఎక్కువ కొన్ని 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 బ్యాక్టీరియాలు ఏంటంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ తీవ్రతలో ఈ లక్షణాలను కల్పిస్తాయి. మామూలుగా వచ్చేసి ఫస్ట్ మనకు కనబడేది పొదుగు వాపు ఎక్కుతుంది. ఈ పొదుగు వాపు ఒక అంటే నాలుగు భాగాలు ఉంటాయి కాబట్టి ఒక భాగమైన రావచ్చు, మొత్తం భాగాలకే రావచ్చు, రెండు మూడైనా ఎఫెక్ట్ కావచ్చు. సో ఇప్పుడు ఎఫెక్ట్ పొదుగు వాపు వచ్చినప్పుడు మనం పాలు తీసినట్లయితే బాగా సివియర్గా వస్తే ఒక్కోసారి పాలు కూడా రావు, గట్టిగా పిండితే రక్తం వస్తుంది, ఒక్కోసారి నీళ్ళలాగా పాలు నీళ్ళలాగా వస్తాయి, ఒక్కోసారి గడ్డలు రావచ్చు, ఒక్కోసారి చీము కూడా వస్తుంది. ఒక ఎన్ని రకాలుగా మనం దీని సివియారిటీని బట్టి ఎన్ని రకాలుగా మనం ఈ వ్యాధిని మనం చూడవచ్చు. ఒక ఇలాంటి కండిషన్లో మనం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. సో పాలు మనకు ఒక్కోసారి పాలు నార్మల్ కూడా వస్తుంటాయి, వేడి చేసినప్పుడు పగిలిపోతాయి, అది కూడా పొదుగు వాపు కింద, అది కనబడని పొదుగు వాపు అంటాం మనం. మరి పాలు వేడిసిన పగిలింది అంటే లోపల పొదుగు లోపల వ్యాధి ఉన్నట్టు లెక్క. ఓకే, దాన్ని కూడా మనం పశు వైద్యం సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది, లేకుంటే పొదుగు మొత్తం పొదుగు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్, భద్రాద్రి నుంచి కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నమస్తే మణికంఠ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్తే అండి. చెప్పండి చెప్పండి. అయితే సార్ మాది ఏమైందంటే లేక 8 సంవత్సరాలు దూడండి. ఓకే, 7 సంవత్సరాల దూడ. 7 సంవత్సరాల దూడ. అయితే సార్ అయితే ప్రతి నెల 15 రోజులకి 14 రోజులకి తీగలేస్తుంది. ఓకే, వేసిన తర్వాత మళ్ళీ ఇంజక్షన్లు చేస్తాను కదా సార్, అది హాస్పిటల్ తీసుకుపోయి. ఓకే, చేసిన తర్వాత ఏమైతుందంటే మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ తీగలేస్తుంది చేపించిన తర్వాత. ఎన్ని అవుతుంది అది ఇప్పుడు? ఫస్ట్ తొలిదా సార్. తొలిదా, ఓకే సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటది? 7 సంవత్సరాలు సార్. అబ్బో, లోపల గర్భసంధిలో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంటే చేపించింది సార్, దాంట్లో ఇండిక్షన్ ఎక్కిచ్చి చేశారు దాన్ని. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేశారంటే వేము రాదు ఈ ఇండిక్షన్ అన్ని మాత్రలో ఏం రాశారు సార్. అది 7 సంవత్సరాలకు వచ్చింది అంటే, 7 సంవత్సరాలకు వచ్చిందంటే చాలా ప్రాబ్లం ఉంది. టౌల కలిపి తర్వాత పాట్ ప్యాక్ట్ ఒకటి సార్ దాని. ఇప్పుడు అది 7 సంవత్సరాలకు వచ్చింది అంటే గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, అందుకే సక్సెస్ అయితలేదు అది. మామూలుగా అయితే 2 సంవత్సరాలకే 2 సంవత్సరాల లోపే రావాలి ఏదకు, కాబట్టి అది 7 సంవత్సరాలకు వచ్చింది అంటే గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఇక మీరు ప్రయత్నాలు అంటే ఇక ఖర్చు ఎక్కువ అన్నట్టే, ఇక మీరు కష్టమే అది. 7 సంవత్సరాలు అంటే చాలా లేట్ అయింది, గర్భసంచిలో ప్రాబ్లం కూడా 7 సంవత్సరాల దాకా వచ్చింది అది. అది కట్టదు సార్ అది. ఇక 7 సంవత్సరాలు అంటే మరి మీరే చెప్తుంది కదా, చాలా లేట్ అయింది కదా. హ్యూమన్ బీయింగ్స్ లో కూడా పిల్లలు లేరు కదా, అదే టైప్ మన వెటనరీలో కూడా ఉంటది కదా. ఒకసారి చెక్ చేయించండి, మళ్ళీ డాక్టర్ తో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని, మరి ఇది కడతా లేదా కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి సార్. అయితే ఇప్పుడు మందులు రాశారు దాంట్లో, ఇండిక్షన్ చేసేటప్పుడు మంచి మందులే డాక్టర్, మంచి మందులే రాసి మీరు వాడండి, సక్సెస్ అయితే సంతోషం కదా, వాడండి. హార్మోన్స్ హార్మోన్స్ అవి వాడండి మీరు. ఓకే రైట్ సార్. పాలేరు నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి సార్. చెప్పండి, మాట్లాడండి శ్రీనివాస్ గారు. మా గేదె 4 సంవత్సరాలు చిలరైంది మేడం, 4-5 సంవత్సరాల మధ్యలో కట్టకుండా ఆగిపోయింది. ఓకే, ముందు ముందు ఈనిందా, ముందు కట్టిందా? ముందు కట్టింది, దాన్ని దూడ ఇప్పుడు దున్నపోతాయి సార్. ఒకటేసారా లేకుంటే ఎన్ని తెలియంది ఇప్పటికి? అప్పటికి నాకొచ్చి 4 గీతలు. ఓ, 4 గీతలుంది, ఇప్పుడు 4-5 సంవత్సరాలు ఉంటుందా? ఇప్పుడు 4 గీతలు అంటే 2 సంవత్సరాలు ఫస్ట్ ఈత, 2 సంవత్సరాలు 4 గీతలు అంటే ఇప్పుడు అంటే 6-7 సంవత్సరాలు ఉంటాయి. చెప్పండి. ఓకే, ఇప్పుడు కట్టట్లేదు అది, దాన్ని బిడ్డ కట్టింది కదా కట్టట్లేదు. ఓకే, మీరు ఇంజక్షన్లు ఇప్పించారా? ఇంజక్షన్ దున్నపోతే ఉంది ప్రెసెంట్ గా. అయితే మరి మరి ఎదకొస్తుందా 21 రోజులకు ఒకసారి?
రావట్లేదు, అదే నేను డౌట్ పడి సమాచారం. అంటే ఓవరీస్ మీద సిస్టులు ఫామ్ అయి ఉంటాయి, ఒకసారి మీరు హార్మోన్స్ అవి ఉంటాయి, మరి పశు వైద్యం సంప్రదించి మీరు ఒకసారి ఆ ఇంజక్షన్లు చేయించుకోండి. ఆల్రెడీ 4 ఇతలు కాబట్టి అది ఓవరీస్ మీద అండాశయాల మీద చిన్న చిన్న సిస్టులు అంటారు వాటిని, అవి ఉంటాయి, అవి ఉంటే కూడా ప్రాబ్లం అయితే ఒకసారి మీరు పశు వైద్యుని సంప్రదించండి. మరి మనం ఇట్లా మోరల్ గా చెప్పడం, నోటితో చెప్పడం కాదు, చెక్ చేయాలి, లోపల చెక్ చేస్తేనే అన్ని తెలుస్తాయి మనకు. ఓకే రైట్ సార్. మల్కాజ్గిరి నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే భాను గారు. భాను గారు మీ సమస్య అంటే చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి చెప్పండి సార్. మేము మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి చెప్పండి. హైదరాబాద్ లోకల్ కదా, చెప్పండి. సైలేజ్ గడ్డి గురించి అడుగుదామని ఫోన్ చేసిన సార్. సైలేజా? మీకంటే మీ దగ్గర గడ్డి ఎక్కువ ఉందా? లేదు సార్. లేదు సార్, మాది వచ్చేసి మల్కాజ్గిరి, ఇక్కడ హైదరాబాద్ దగ్గర సార్. ఓకే, మల్కాజ్గిరి పక్కన హైదరాబాద్ లో ఉంటది కదా లోపల. పుట్టి బాగా చెప్పేసి తీసుకుందామా? యూట్యూబ్ మీ సిగ్నల్ కట్ అవుతుంది నాకు, మధ్యలో మధ్యలో కట్ అయ్యేసరికి మాటలు వినబడతలేదు. ఇది సైలేజ్ గ్రాఫ్ చూసినాం సార్ నేను యూట్యూబ్ లో. ఓకే చెప్పండి. సైలేజ్ అంటే బాగా ఎక్కువ మన దగ్గర ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు, మనం అది దాన్ని వాడుకోలేనప్పుడు మన సైలేజ్ లాగా మార్చుకోవడానికి అవకాశం ఉంటది. కానీ మరి మన దగ్గర ఎక్కువ వాడుకోవచ్చా? సైలేజ్ దొరుకుతుందా మీకు బయట కొనుక్కుంటే? నిజామాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తామంటున్నారు సార్. అయితే మరి సైలేజ్ మొత్తం సైలేజ్ వాడకూడదు. మన ఇప్పుడు మన పచ్చిగడ్డితో పాటు కొంత కొంత వాడుకోవాలి, ఎక్కువ వాడకూడదు, ఎక్కువ వాడినా కూడా ప్రాబ్లమే అది. ఓకే, కొంత వాడుకోండి పర్వాలేదు, మనం ఎక్కువ ఉన్నప్పుడే దాని సైలేజ్. చెప్పండి సార్. ఇంకోటి సార్, ఇది సైలేజ్ ఇక్కడ పశుత్రాసం లేదు సార్, ఇక్కడ గడ్డి లేదు, పచ్చిగడ్డి లేదు. ఓకే, అయితే మనం ఈ కుట్టి ఇది వాడుకోవచ్చా? రెండు కాంబినేషన్ లో వాడండి వాడండి పర్వాలేదు, కానీ సైలేజ్ అనేది మొత్తం కంప్లీట్ అదే పెట్టద్దు. ఓకే సార్. వేరే దాంతో కలిపి కాంబినేషన్ లో పెట్టాలి, పచ్చిగడ్డో లేకుంటే మీకు వేరే గడ్డి ఉంటే దాంతో కలిపి పెట్టాలి, మొత్తం కాంబినేషన్ టోటల్ ఇది వాడద్దు. ఓకే సార్. రైట్ రైట్ సార్. చేరాల నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. హలో కృష్ణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. చెప్పండి. మా గేదె ఈవినింగ్ తర్వాత నెయ్యి వస్తుంది మేడం, ఒక 2 డేస్ దాకా రేగా నేను గుండెపోయిన దాకా నెయ్యి అనేది వస్తుంది మేడం. అయితే ఎన్ని అయితే చెప్పాలి మీరు? ఫస్ట్ ఇతకంటే అంతే వస్తుంది. ఫస్ట్ ఇతర ఈయన వెంటనే వస్తుందా? ఈయనకు ముందు రావట్లేదు కానీ ఈయన తర్వాత వస్తుంది సార్. 2 డేస్. 2 డేస్ వచ్చి మళ్ళీ దానికైతే పోతుందా? అందుకే వస్తుంది. ఇప్పుడు ఎన్ని అవుతుంది ఇప్పుడు అది? ఇప్పుడు 4 ఈత అయింది. 10 ఈతకు అదే ప్రాబ్లం. అవును సార్. అదే హార్మోనల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ తోనే కొంచెం అట్లా అవుతుంది. 2 డేస్ పోతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరీ బయటకు వచ్చేదంటే మరి దానికి హాస్పిటల్ తీసుకెళ్లి బయటకు రాకుండా కుట్టేయాల్సి వస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే 2 డేస్ అది దానికదే వెళ్ళిపోతుంది కదా. కొంచెం హార్మోన్స్ కొంచెం ఇటాడు అదే 2 డేస్ అంటే దానికి అది ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం ఉన్నది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోనే అట్లా అవుతుంది, అది 2 డేస్ లో సెట్ అయిపోతుంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. రైట్ సార్. అంటే పొదుగుబాపు వ్యాధి ఉన్న పశువు నుంచి మనం పాలను గనక తీసుకుని అంటే మనం తాగితే మనకేమన్నా ఆరోగ్యానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఉంటది. అయితే రైతులు ఏం చేస్తారంటే ఇవి ఎందుకు పారబోసడు ఎందుకు అని మన మిల్క్ చిలిగించినట్టు దానికి అంటే మనకు ఇలా కలిపి పోస్తే అయిపోతుంది కదా అంటారు. కానీ అంటే వేరే పాలతో కలిపి పోస్తే కూడా వేరే కాదు, మొత్తం టోటల్ పాలు కల్తీ అయిపోతాయి. ఆ పాలతో తయారు చేసిన పాలకోవే గానీ పాల స్వీట్లు తయారు చేసిన అన్ని కంటామినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి పొదుగువాపు పాలు మనం కలపకూడదు. పొదుగువాపు అనేది స్ట్రెప్టోకోకస్ అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుంది, స్టాపిలక్ ఒక బ్యాక్టీరియా. దీని వల్ల ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తర్వాత విరేచనాలు అయితే వాంతులు విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మనం కలపకపోవడమే మంచిది. ఒక్కొక్కసారి పొదుగువాపు అనేది టీబీ, ట్యూబర్క్లోసిస్, బ్రూసెల్లా అట్లాంటి వాటి వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ బ్రూసెల్లా అనేది చాలా ప్రమాదకరము, తర్వాత ట్యూబర్క్లోసిస్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పొదుగువాపు పాలను మనం వాడకపోవడమే మంచిది. రైట్ సార్. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే శ్రీను గారు. నరేందర్ మేడం, కరీంనగర్ నుండి. చెప్పండి చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. దూడలు చనిపోతున్నాయి మేడం, 10 మంత్స్ 11 మంత్స్ అవుతుంది. ఓకే 10 మంత్స్ 11 మంత్స్. ఓకే, ఏం ప్రాబ్లమ్ తో చనిపోతున్నాయి? మొత్తం నట్లదు, గుట్కెలాగా ఇట్లా పోతున్నాయి సార్, మోషన్. ఓకే, మోషన్ లూజ్ అవుతుందా లేకుంటే నీళ్ళలాగా అవుతుందా లేకుంటే గట్టిగా అవుతుందా?
గట్టిగా సార్. ఆల్రెడీ ఒక 1 మంత్ లో ఒక 5 దూడలు చనిపోయినాయి సార్. ఎన్ని ఉంటాయి మీకు పశువులు, పాడి పశువులు? 25 మంది సార్. దూడలు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి సార్. మీరు ఫస్ట్ నుంచి నటల మంది వేస్తారా? వేస్తాం సార్. కాకుండా ఏంటంటే ఒక 2 మంత్స్ మేము మధ్యలో యూజ్ చేయలేదు. కాకపోతే పొట్టలు ఉబ్బి చనిపోతుంది. పొట్టలు ఉబ్బినాయి అంటే నటల ప్రాబ్లం అన్నట్టు. అది నటలు వచ్చినాయి దానికి. పైపరాజిన్ మీరు అన్నట్టు అది వాడినాము. పైపరాజిన్ పైపరాజిన్ ఎప్పుడు వాడాలి అంటే 15 డేస్ పుట్టినా 2 వారాలకే స్టార్ట్ చేయాలి పైపరాజిన్. ఆ తర్వాత అంటే లోపల ఉన్నాయని బాగా పెరిగిపోతాయి. 15 రోజులకు మొదటిసారి తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున 6 నెలల దాకా పైపరాజిన్ వాడుకుంటూనే ఉండాలి. అది వాడినాం సార్. అదే లాస్ట్ టైం మన ఈ 1N6 వాళ్ళు కూడా ఇది ఏం వాడిండ్రు మ్యాక్స్ హెల్ప్ కూడా పోయిన తర్వాత కొంచెం లూజ్ అయిపోతున్నాయి. మ్యాక్స్ హెల్ప్ అంటే లోపల ఉండేదంతా ఖాళీ చేస్తుంది, అది మోషన్స్ కలిగిస్తుంది. అయితే నటలు లోపల బాగా ఎక్కువైపోయినాయి అన్నట్టు మీకు. అది మరి అదే సార్ ఎన్ని రోజులు యూజ్ చేయమంటారు సార్? మీరు ఫస్ట్ 15 రోజులకు పుట్టిన 15 రోజులకు వేయాలి. నెలకు ఒకసారి చొప్పున 6 నెలల దాకా వాడితేనే ఉండాలి. అది అదే సార్ ఇప్పుడు దాటి దాటింది కానీ మీరు ఫస్ట్ లో వాడకపోతే ఏంటంటే లోపల ఉన్నాయి అట్నే పెరిగిపోయినాయి. పెరిగిపోయి లోపల అంటే అది ఏం చేస్తాయి అంటే కడుపులో ఉండి మొత్తం ఆహారాన్ని అదే తినడం వల్ల కడుపు ఉబ్బుతుంది. కడుపులో నీరు దిగి పొట్ట ఉబ్బి చనిపోతాయి. ఓకే రైట్ సార్, మరొక బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు ఏ బీ. అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీ ఏబిసీ ఏసీ ఏబిసీ అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్, రండి స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రంలో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యాంశం. మా కోరిక ఈ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కడప నుంచి కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. చెప్పండి 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 మీ సమస్య అంటే చెప్పండి సార్. తో సార్ బంతులు ఉన్నాయి ఒక 5. ఓకే ఓకే. అవి బొచ్చంతా పెరిగింది, మెయిన్ సరిగా వీక్నెస్ గా పోతున్నాయి, మేత సరిగా తినడం లేదు. ఓకే ఎంత ఉంటది వాటిది? ఒక 1 సంవత్సరం 2 నెలలు ఉంటది. 2 సంవత్సరం అంటే 14 నెలలు ఉంటాయా? నటల మంది అని బరాబర్ వేసిందా మీరు చిన్నప్పటి నుంచి? నటల మందు ఒక 10 మెల్లీలు పెట్టమని ఇచ్చినారు. ఓకే. ఎండ 1 గంటలు సార్ సిగ్నల్, మీ సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది. ఎండకు 8 గంటల టైం అయితే ఓకే ఎనికి ముందు జోన్ కట్టా ఉండదు. ఓకే ఏమన్నా ఇప్పుడు గాలికుండు కాదు ఏమన్నా వచ్చిందా వీడికి? ఇప్పుడు గాలికుండు కాదు, ఇంత ముందు వచ్చిపోయిందా? కుంటుడు గాని లేకుంటే నోట్లో అట్లా ఏమన్నా వచ్చిపోయిందా? అది ఏం రాలా సార్. అయితే మీరు పచ్చిగడ్డి పెడతారా, ఇంకేమన్నా దానా గిట్లా అట్లా పెడతారా వాటికి? పచ్చిగడ్డి పచ్చిగడ్డి పెడతారా? అదంటే మన ముర్రా జాతీయా లేకుంటే మామూలు లోకలా? అయితే మీరు ఒక పని చేయండి, ఇప్పుడు దూడలకు పెరిగే వాటికి కూడా కాల్షియం అవసరం ఉంటది. మీరు కాల్షియం వాడండి, కాల్షియం సిరప్స్ వాడుతూ ఉండండి రోజు. కాల్షియం అంటే ఇచ్చారా? కాల్షియం సిరప్ అని దొరుకుతుంది మనకు.
కాల్షియం సిరప్ దొరుకుతుంది. మినరల్ మిక్చర్ అంటే మినరల్ మిక్చర్ కాల్షియం తక్కువ ఉంటది, అన్ని లవణ మిశ్రాలు అన్ని కలిసి ఉంటది. కాదు కాకుండా కాల్షియం అయితే ఓన్లీ కాల్షియమే ఎక్కువ అవసరం ఉంటది. బోన్ గ్రోత్ బొక్క పెరగాలన్నా కూడా తర్వాత కండ పెరగాలన్నా కూడా కాల్షియం అవసరము. అదే కండ పెరిగేదానికి కాల్షియం కావాలి. మీరు కాల్షియం సిరప్ దొరుకుతాయి, కాల్షియం ఫాస్ఫరస్ కాంబినేషన్ లో సిరప్స్ ఉంటాయి. ఆ సిరప్ వచ్చేసి మీరు వాడండి, దాని సైజు ని బట్టి. పెద్దవైతే 100 ml, చిన్నవైతే ఒక 20 నుంచి 50. మీరు 14 ml కాబట్టి ఒక 50 వాడండి, 50 ml వాడండి రోజు. రోజు పెట్టండి. ఒక పెద్ద క్యాన్ తీసుకోండి, 10 లీటర్స్ కూడా దొరుకుతాయి మీకు. ఒక క్యాన్ తీసుకోండి రోజు, అన్నిటికి 5 అన్నారు కదా, అన్నిటికీ మీరు తాపించండి. ఒక 2-3 నెలల దాకా వాడండి. కొంచెం ఇంప్రూవ్మెంట్ వాడండి, ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మీరు కొంచెం తొందర ఫాస్ట్ గా పెరుగుతాయి, ఫాస్ట్ గా ఎదగ కూడా వస్తాయి అది వాడతారు. రైట్ సార్. మహబూబాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. సార్ నమస్కారం అండి. చెప్పండి చెప్పండి సార్. మాది మహబూబాబాద్ జిల్లా సార్ మాది. చెప్పండి మహబూబాబాద్ చెప్పండి. సరే, బెర్రె నాలుగు సంవత్సరాలు సార్ అది. ఓకే, 4 ఇయర్స్. ఓకే, 4 సంవత్సరాలు. ఒక ఇది ఉంది సార్, దానికి 5 సంవత్సరాలు పడ్డాయి. 5 సంవత్సరాలు పడ్డాయి సార్. ఓకే చెప్పండి సార్. అది కట్టుదా ఇప్పుడు ఈ నెల రోజులు అయితే అండి సార్. సంవత్సరం దాటింది సార్. అది సంవత్సరం దాటింది అంటే మీరు మంచి పోషణ బాగానే ఉందా, అన్ని మంచిగా పెడుతుందా సార్? ఒరిగడ్డింది సార్, మా ఒరిగడ్డి బాగుంటుంది మాకు. ఒరిగడ్డితోనే ఏం సరిపోతుంది దానికి? మీరు మంచి మంచి ముర్రది అయితే మీరు మంచి గడ్డి పెట్టాలి, పచ్చిగడ్డి ఇట్లా సార్. ఇది గౌడ్ బొర్రెలు నాటు అంటే కొంచెం టైం తీసుకుంటాయి, 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు. అలా పోషణ బట్టి వస్తుంది తొందర ఎదకు. పోషణ సరిగా లేకపోతే రైస్ పెట్టద్దు. రైస్ మొత్తం రైస్ పెడితే డేంజర్. అది మొత్తం కడుపుబ్బి ఎక్కువ అయితే కడుపుబ్బి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ రైస్ పెట్టద్దు. మీరు రైస్ పెడితే అన్నిట్లో కలిపి పెట్టండి. ఇంత పల్లిచెక్క తౌడు తర్వాత అన్ని కలుపుకొని పెడితే బాగుంటది. మీరు ఒకటే ఐస్ పెడితే ఏంటి అంటే వీటి కడుపు వేరే ఉంటది. ఇది మీరు రూమ్ ఏ అంటే అంటారు కదా, ఈ కడుపు వేరే ఉంటది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా డైజెషన్ అయిపోయి బాగా గ్యాస్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు రైస్ పెట్టకండి. రైస్ మనం తింటే ఎనర్జీ కానీ వాటికి కాదు సార్. ఇది ఇంకోటి సార్, ఇంకో దాని తోడున్న బెర్రె ఇంకోటి ఏంటి సార్? దానికి దుడ్డకు మొత్తం బాగుంది సార్. దానికి అయితే మీరు నటల మంది వేయలేదు, నటల ప్రాబ్లం ఉంది లోపల కడుపులో. అది ఇప్పుడు దూడ ఉబ్బింది అంటే ఇప్పుడు ఏం చేయడానికి ఉండదు. ట్రై చేయండి, నటల మంది వేసుకోండి, పైపరాజన్ ఉంటది అది వాడండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాంతోపాటు ఒక కాల్షియం సిరప్ కూడా వాడుకోండి దూడలకు. దూడలకు వాడితే పెరుగుతా తొందర, బొక్క గిట్ల పెరగాలంటే. మనుషులకు వాడము, ఎందుకంటే మనుషులలో కొంచెం కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, మనుషులలో వాడము. దూడలకు వాడాలి, మన ఈ పశువులు అన్నిటికీ వాడాలి అది. వాడండి నాటు వాడికి, గౌడి వాడి అన్నిటి వాడే తొందర పెరుగుతాయి. ఇప్పుడు మీరు వరిగడ్డి ఇస్తున్న వరిగడ్డలో ఏముండదు. ఓకే రైట్ సార్. మనం ఇప్పుడు పొదుగుబాపు వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నాం సార్. అంటే రాకుండా ముందు జాగ్రత్త చర్యగా అంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? వచ్చాక కూడా తగ్గేట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు దీనికి చికిత్స అనేది ఉంది. అంటే సివియర్ గా బాగా సివియర్ గా వచ్చినప్పుడు అయితే కొంచెం ఇమ్మీడియట్ గా చేస్తేనే ఏమన్నా కొంచెం ఫలితం ఉంటుంది. పొదుగు మొత్తం టోటల్ ఖరాబ్ కాకుండా చెడిపోకుండా ఉంటుంది. కొన్ని స్టాపర్ల కోసం ఒక బ్యాక్టీరియా, అది ఏం చేస్తుంది అంటే మొత్తం ఊడిపోతుంది. స్కిన్ ఇట్లా వీక్తుంటే మొత్తం టోటల్ టిష్యూతో కణజాలంతో సహా బయటకు వస్తుంది. అట్లాంటి టైంలో ఇమ్మీడియట్ గా చికిత్స చేస్తేనే ఏమన్నా అది ఏదైతే ఒకటి ఎఫెక్ట్ అయిందో అది దాన్ని అది పోయినా మిగతా వాటిని కాపాడుకునే వీలుంటుంది మనకు. సో అట్లాంటి ఇమ్మీడియట్ గా చికిత్స చేయించాలి. ఎందుకంటే పొదుగు పోయిందంటే పాడి పశువు 1 లక్ష రూపాయల పాడి పశువుకు పొదుగు పోయిందంటే 1 లక్ష రూపాయలు వెనంటే లెక్క. ఏమాత్రం నెగ్లెట్ ఆలస్యం చేయకుండా, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, ఇంకా ఇమ్మీడియట్ గా మనం చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పాలు పిండే ముందు శుభ్రత ఉండాలి. మన పాకలో మన పాలు పిండేటప్పుడు శుభ్రత మెయింటైన్ చేయాలి, బాగా నీట్ గా ఉండాలి. ఎక్కువ పాలు ఇచ్చే వాటికి 10 లీటర్లు 20 లీటర్లు శుభ్రత మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనము పిండే ముందు మన చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. అదే రకంగా మనకు ఉన్న గోర్లను మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆరోగ్యంగా ఉన్న వాటిని ముందుగా పితకాలి. ఎందుకంటే వ్యాధి వచ్చిన వాడిని ముందుగా పితికినట్టే దీని వ్యాధి ఇంకో దానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాటిని ముందుగా పితకాల్సి వస్తుంది.
తర్వాత ఏవైతే ఎఫెక్ట్ అయినాయో వాటిని చివరిగా సపరేట్ దానిలో పిండి వాటిని పారవేయడం మంచిది. అదే రకంగా మనం ఈ పాలు ఇవ్వడం ఆగిపోయిన తర్వాత దాని పోషణ అవన్నీ పట్టించుకోము. ఒక ఎండిపోయిన డ్రై పీరియడ్ అంటాం మనం, ఆ టైంలో కూడా మనం ఒకటి దానికి సపరేట్ గా వాటికి బొదువులకు ఇచ్చేటి ఉంటాయి, అవి ఒకసారి ఇచ్చుకుంటే మళ్ళీ డ్రై పీరియడ్ లేదంటే మనం పాలు తీయం కాబట్టి అందులో మైక్రో సూక్ష్మజీవులు చేరి అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం పాలు విండడం పాలు ఇవ్వడం ఆగిపోయిన తర్వాత మనం ఇట్లా పొదుగులోకి ఒకటి ఇచ్చుకున్నట్లయితే సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా ఉంటుంది. రైట్ సార్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే భాష గారు, చెప్పండి. సమస్య అంటే చెప్పండి సార్ తో. చెప్పండి చెప్పండి సార్. దూడ ఇప్పుడు 5 నెలలు అవుతాం సార్. ఓకే 5 నెలలు. ఓకే, దాన ఎప్పటి నుంచి పెట్టాలి సార్? దాన మీరు మీరు ఫస్ట్ నుంచి మిల్క్ రిప్లేసర్ అంటారు. ఫస్ట్ నుంచి అంటే మీరు ఒక నెల 15 రోజుల వరకు పాలు ఇస్తూ పాలు తగ్గిస్తూ కొంచెం కొంచెం దాన అప్పటి నుంచి అలవాటు చేయాలి. చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి చెప్పండి. మీ వాయిస్ వినబడతా, మీ సౌండ్ మీరు మీరు వినబడతలేదు సార్. ఐవర్మెటిన్ సార్? ఐవర్మెటిన్ వాడుతుర్రా. ఎన్ని అప్పుడు మొత్తం మీ అందరి అన్నిటికి గుమార్లు ఉన్నాయా? అన్నిటికీ ఉన్నాయి సార్. మరి అన్నిటికి వాడుతుర్రా మీరు? అన్నిటికీ వాడుతున్నాం. మీరు ఐవర్మెటిన్ కాకుండా మీరు అది పైన స్ప్రే చేసేటి ఉంటాయి కదా, పిచికారి చేసేటి, అది కూడా వాడడం. మీరు దానికి ఒక పద్ధతి ఉంటది. మీరు ఒకసారి వేయడంగానే వాడగానే పోవు, ఎందుకంటే ఇది ఒకటి ఒక 1000 గుడ్లు పెడుతుంది. ఒక దోమర వచ్చేసి 1000 గుడ్లు పెడుతుంది. నువ్వు ఎన్నిసార్లు వాడుతున్నావు చెప్పు సార్? ఎన్నిసార్లు వాడిన వాట్లా మందులు పైన స్ప్రే? స్ప్రే దగ్గర అది దానికి మినిమం వారానికి ఒకసారి 4 వారాలు కంప్లీట్ గా పశువుల మీద, తర్వాత కింద పశువులు పడుకునే ప్లేస్ లో కూడా అవి ఉంటాయి, అక్కడ ఉండి రోజుకు 1000 గుడ్లు పెడుతుంది. 2-3 వారాలు కాగానే దానికి వెళ్ళి మళ్ళీ పిల్లలు వస్తుంటాయి. ఏం చేయాలి నువ్వు? కంటిన్యూగా వారానికి ఒకసారి పిచికారీ చేస్తూ ఉండాలి కింద కొట్టంలో. దీని మీద కొట్టంలో పిచికారీ చేసిన తర్వాత ఒక 4-5 గంటల దాకా అలా వాటిని అలో చేయకూడదు, అవి మొత్తం చనిపోవాలి. ఇట్లా గుడ్డల నుంచి వచ్చిన చిన్న చిన్న పిల్లలు చనిపోవాలంటే 4 వారాలు కంటిన్యూగా వాడితేనే కంప్లీట్ గా పోతాయి. అదే రకంగా వీటిని పశువులను కూడా చేంజ్ చేయాలి. అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పశువులను అలా కలర్ చేయాలి. పశువుల మీద కొట్టాలి, కొట్టంలో రెండు ఒకసారి కొడితేనే మీకు కంప్లీట్ గా పోతుంది. నువ్వు ఇవన్నీ 4 వారాలు ఇవన్నీ చేసి మళ్ళీ వీటిని తీసుకుపోయి వేరే మందలో కలిసిందనుకో, వాటికి ఉన్నట్టు అది ఒక్కటి వచ్చిందంటే 1000 గుడ్లు పెడుతుంది, మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ గోమారులు అనేది కంట్రోల్ చేయగలుగుతావు. రైట్ సార్, యాదాద్రి నుంచి మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే మహేష్ గారు. మహేష్ గారు మీ సమస్య అంటే చెప్పండి. చెప్పండి చెప్పండి. అయితే 1 ఇయర్ లేదా కూడా సార్? చెప్పండి చెప్పండి. అయితే చర్మం పైన దద్దులు లెక్క వచ్చినాయి, వైరస్ అంటున్నారు సార్. ఏది అంటే ఇప్పుడు ఎక్కడ మీది ప్లేస్? ఎక్కడ? యాదాద్రి జిల్లా సార్. ఓకే ఓకే. మీ ఒక్కదానికే ఉందా, వేరే వాటికున్నదా? ఒకటే దూడకు వచ్చింది, కన్ను కూడా పోయింది సార్. వేరే చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఈ ప్రదేశంలో ఏం లేదు సార్. అదే దాన్ని లంపీ స్కిన్ అంటారు, అది వైరస్ ఒకటి ఈ మధ్యలో వస్తుంది, అది అక్కడక్కడ వస్తున్నాయి, కొన్నిటి సీరియస్ వచ్చినాయి, చనిపోతున్నాయి. మరి అది వైరస్, దానికి చికిత్స లేదు. కాకపోతే దీన్ని సపరేట్ పెట్టి మీరు మందులు వాడితే ఏమన్నా బతికే అవకాశాలు ఉంటాయి. అది వైరస్ మన కరోనా టైప్ లో ఇది ఒక టైప్ వైరస్ నడుస్తుంది మన దగ్గర, మన ఇండియాలో ఉంది ఇప్పుడు ఇది. ఓకే రైట్ సార్. అంటే పాడి పశువుల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి రైతులకు చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ అయోధ్య, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, పశువైద్య కళాశాల, కోరుట్ల. ఫోన్ నంబర్ 9490003032. ఫోన్ నంబర్ మరొకసారి 9490003032. ఇది ఇవాల్టి రైతునిస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు